నిజానికి ఎప్పుడు కూడా అనుకోలేదు చిన్నప్పటి నుంచి విన్నాను పోసాన్ పల్లె గురించి మా నాయనమ్మ చెప్తుంటే ఇంట్లో ఇతరులు చెప్తుంటే విన్నదే తప్ప చూసింది ఎప్పుడు లేదు దగ్గరికి బీబీపేట మండలానికి వచ్చినప్పుడు బీబీపేట మండల కేంద్రానికి వచ్చినప్పుడు గతంలో పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నప్పుడు గ్రామ జ్యోతి కార్యక్రమంలో ఇక్కడనే ఆనాడు బీబీపేటలో ప్రారంభించుకున్నప్పుడు కూడా దగ్గర దాకా వచ్చి కూడా ఇక్కడికి రాలేకపోయినా కానీ ఎప్పుడైతే పోయినసారి బీబీపేట మండల కేంద్రంలో మా సోదరుడు సుభాష్ రెడ్డి గారు ఒక మంచి పాఠశాల కట్టి దాని ప్రారంభోత్సవానికి పిలిచిండో ఆ రోజు నేను కూడా చెప్పినా మరి నువ్వు కట్టినప్పుడు నేను మా నాయనమ్మ ఊర్లో కట్టకపోతే మా నాయనమ్మ ఆత్మ కూడా శాంతించదు అందుకే తప్పకుండా నేను కూడా వస్తానని చెప్పినా థ్యాంక్ యూ సుభాష్ అన్న మాకు స్ఫూర్తిని ప్రేరణ కల్పించినందుకు వారి ప్రేరణతో ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని తీసుకున్నారో అందులో భాగంగా విద్యాశాఖ మంత్రి పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి నేను చెప్పినాను అక్క నేను మా నాయనమ్మ ఊరిలో ఒక బడి కడతా మా అమ్మమ్మ ఊరు కుదురుపాక బోయిన్పల్లి మండలం చొప్పదండి నియోజకవర్గం అక్కడ కూడా బడి నేనే కడతా ఈ రెండు నేను ఒకటి మా నాయనమ్మ పేరు మీద ఒకటి మా అమ్మమ్మ పేరు మీద కట్టి వాళ్ళ పేరు ఆ ఊర్లో చిరస్థాయిగా గుర్తుపెట్టుకునేటట్టు కట్టిస్తా అని చెప్తే వారు కూడా అభినందించినారు వారిని విద్యాశాఖ మంత్రి గారిని బడి పూర్తయిన తర్వాత వారిని తీసుకొచ్చి వారి చేతుల మీదుగా బడిని ప్రారంభించుకుందామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే సోదరులు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినారు ఈ ఊరితో ఉండే అనుబంధం కానీ ఈ ఊరితో ఉండే నాకు తెలిసిన రెండు మూడు విషయాలు కూడా మీతో పంచుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్తుండే మీకు చిన్న కథ చెప్పాలి నేను ఇప్పుడు మా నాయనమ్మ తాతల కథ కూడా నేను చెప్పాలి ఎందుకంటే మా నాయనమ్మ ఊరికి వచ్చినప్పుడు అది చెప్పపోతే కూడా చాలామందికి ఇక్కడ 80 ఏళ్ళ కిందటి కథ కాబట్టి 85 ఏళ్ళ కిందటి కథ కాబట్టి చాలామందికి తెలియదు మా నాయనమ్మదేమో ఈ ఊరు పోసాన్పల్లి మా తాతదేమో ఇప్పుడు నా సిరిసిల్ల నియోజకవర్గం ఏదైతే ఉందో సిరిసిల్ల నియోజకవర్గంలో ముస్తాబాద్ అని మండలం ఉంటుంది ముస్తాబాద్ మండలంలో మోహిని కుంట అనే ఊరు మా తాతది అయితే నాయనమ్మ వాళ్ళకి మగపిల్లలు లేరు మగపిల్లలు లేకపోతే పెళ్లి చేసేటప్పుడే అల్లుణ్ణి ఇల్లరికం రమ్మని చెప్పి అడగడం వల్ల మా తాతగారు రాఘవరావు గారు అక్కడ మోహిని కుంట నుంచి బయలుదేరి వచ్చి ఇక్కడ పోసాన్పల్లికి వచ్చి ఇదే ఊర్లో ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఇల్లు చూసినామో ఇప్పుడు గౌడ్ సాబ్ కొనుక్కున్న ఇల్లు ఆ ఇల్లు అక్కడనే ఉండేది అక్కడనే ఉండి వ్యవసాయం చేసి ఇక్కడనే మొత్తం ఊర్లే పెద్ద వ్యవసాయం ఉండేది ఆ చెరువు ఇంకా అప్పటికి కట్టలేదు పెద్ద చెరువు పెద్దగా చేయలేదు ఏదైతే ఈ అప్పర్ మానేరు ప్రాజెక్ట్ అంటామో ఇప్పుడు ఇంకా అప్పటికి కాలేదు సో 1930 ఆ ప్రాంతంలో ఇక్కడికి వచ్చి ఆ ఇంట్లో ఉండి మా తాతగారు నాయనమ్మ గారు ఇక్కడనే ఉండేది దాదాపు 45వ సంవత్సరం దాకా అంటే అప్పర్ మానేరు ప్రాజెక్టు కట్టేదాకా ఇక్కడనే ఉన్నారు ఇక్కడే ఒక 4-5 పిల్లల్ని కూడా ఇక్కడే కన్నారు తర్వాత ఎప్పుడైతే ఈ చెరువు విస్తరించి కిందికి మానేరు వాగు మీద అప్పర్ మానేరు అనే డ్యామ్ కట్టాలనే నిర్ణయం అప్పటి నిజాం రాజు తీసుకున్నాడో అందులో ఆ చెరువు విస్తరణలో వీళ్ళ పొలాలన్నీ పోయినాయి 100 ఎకరాలు పోయినాయి పోయితే ఆనాడే అప్పుడే 1940వ దశకంలో అంటే 42 43గా అదే సంవత్సరం నాకు ఇప్పుడు తెలియదు ఆ 40 ఆ ప్రాంతంలో స్వాతంత్రం రాకముందు అది మాత్రం మెరికే అప్పుడు ఆనాటి రోజుల్లోనే 2.5 లక్షల రూపాయలు మరి భూమి కోల్పోయినందుకు అప్పటి ప్రభుత్వం 2.5 లక్షల రూపాయలు ఇచ్చింది మరి అప్పటి 2.5 లక్షలు అంటే ఇప్పుడు ఎన్ని పైసలో మీకే దొరికాయి నాకు తెలియదు అది కోట్లలోనే ఉంటుంది తప్ప తక్కువైతే ఉండదు మరి ఆ రోజు 2.5 లక్షలు పోసాన్పల్లి నుంచి మా తాతకు నాయనమ్మకు వచ్చినాయి మరి ఈరోజు 2.5 కోట్ల రూపాయలతో ఇక్కడనే బడి మీ ఊర్లోనే మళ్ళీ మా నాయనమ్మ పేరు మీద నేను కట్టడానికి మీకోసం ఈ ప్రాంత పిల్లల కోసం నేను వచ్చినా ఎందుకంటే మా నాయనమ్మ ఆత్మ ఎక్కడ ఉన్నా తప్పకుండా శాంతించాలని తప్పకుండా ఈ ఊరికి కొంత సొంతంగా మేలు చేసిన వాళ్ళని కావాలని ఎందుకంటే మరి ఇక్కడి నుంచి బయలుదేరిపోతేనే తర్వాత ఇక్కడ వచ్చిన డబ్బులతోనే అక్కడికి పోయి సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక అనే గ్రామానికి పోయి అక్కడ భూములు కొనుక్కొని ఒక 500-600 ఎకరాలు అక్కడ మళ్ళీ వీళ్ళందరూ కూడా స్థిరపడ్డారు మా తాత నాయనమ్మ కేసీఆర్ గారు పుట్టిందంటే మా తండ్రి గారు పుట్టింది అక్కడ వీళ్ళు అక్కడికి పోయినాక పోసాన్పల్లి నుంచి చింతమడక పోయిన తర్వాత అక్కడ 1954లో కేసీఆర్ గారు అక్కడ పుట్టడం జరిగింది ఇది కథ కాకపోతే ఈ మానేరు వాగుకు మాకేదో సంబంధం ఉంది ఈ మానేరు వాగు మీద మొదలు 40 ఏళ్ళ ప్రాజెక్టు కడితే ఇక్కడ నాయనమ్మ ఊరు మునిగింది నాయనమ్మ ఆస్తులు పోయినాయి కిందికి మొన్న మళ్ళా ఆడ కుదురుపాక అనే గ్రామం ఉంటుంది ఇదే మానేరు మీద పోతుంటే కిందికి కుదురుపాక అనే ఊరుంటుంది బోయిన్పల్లి మండలం ఇప్పుడు చొప్పదండి
నియోజకవర్గంలో ఉంటుంది. ఆడ మిడుమానేర్ అనే ప్రాజెక్టు కడితే మా అమ్మమ్మ ఊరు మొత్తం మునిగిపోయింది. అలా కుదురుపాక ఊరు మునిగిపోయింది. ఇంకా కొద్దిగా కిందికి పోతే లోవర్ మానేర్ డ్యామ్ అని ఉంటుంది ఆడ కరీంనగర్ కాడ. అందులో మా ఇంకొక అమ్మమ్మ ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళ అక్క వత్సునూరు అనేది వాళ్ళ ఊరు. వాళ్ళ ఊరు అందులో మునిగిపోయింది. ఈ మానేరుతో మాకేదో సంబంధం ఉంది. లేకపోతే అప్పర్ మానేరులో ఒక ఊరు నాయనమ్మ ఊరు, మన మధ్య మానేరు పోతే అమ్మమ్మ ఊరు, కిందికి పోతే వత్సునూరులో ఇంకొక అమ్మమ్మ ఊరు, మూడు మునిగిపోయినాయి. ఇక చాలామంది చాలా మాట్లాడతారు, ఇక నేను వాటి జోలికి పోను. కానీ ఇప్పుడే ప్రశాంత్ అనే చెప్పిండు, ఇవాళ రేపు ఎవరు పడితే వాళ్ళు రాజకీయాల్లో చేతిలో ఒక మైకు పెట్టంగానే ఎటు పడితే అటు ఒర్రుడు కామన్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. ఎటు పడతాడు మాట్లాడచ్చు, పెద్దరికం చిన్నరికం చూసేది లేదు, ఏం లేదు, నోటికి వచ్చినట్టు తిట్టచ్చు. అవతలు ఉన్న ఆయన ముఖ్యమంత్రి, ఆయన వయసు 69-70 ఏండ్ల, లేదా తెలంగాణ కోసం సావు నోట్లు తలబెట్టి తీసుకొచ్చిండా లేదా, ఇదేం సోయి లేదు. ఎటు పడితే అటు ఒర్రాలే, టీవీలో చూపెట్టాలే. ఇక ఎందుకంటే తెలుసు మీకు, ఇక్కడ మా టీవీలో ఉన్నారు, మరి నేను ఈ మాట అంటే చూపెడతారో లేదో, కానీ ఎట్లయిపోయింది దేశం అంటే, ఇప్పుడు మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి కరిస్తే వార్త. ఈ పిచ్చోళ్ళు ఒరితేనే వాళ్ళకు వార్త, మంచి మాటలు చెప్తే వాళ్ళు చూపెట్టరు. ఇక ఇట్లా బడి గడుతున్నాం కోనాపూర్ లాంటి చూపెట్టేటోడు ఎవడు ఉండడు. అది రాయారు, అది పొరపాటున కూడా రాయారు. అదే నేను ఇక్కడ ఒక 5 గుంటలే అన్నాను, ఎవడో వచ్చి ఇక్కడ ఒరిండు అనుకో, గాడ ఆయన 5 గుంటలు కబ్జా పెట్టిండు అనగానే అది రాస్తారు. అది తెల్లారంతా ఇక అదే తిరుగుతుంటుంది టీవీలలో, గిర్ర గిర్ర తిరుగుతుంటుంది. అది నిజం తెలియదు, అబద్ధం తెలియదు, అందులో లోతు ఎంత, ఎత్తెంత, పొడవు ఎంత, ఏముండదు. 24 గంటలు అదే గిర్ర గిర్ర తిరుగుతూనే ఉంటారు. ఇక ఎందుకంటున్నా అంటే, మాట్లాడు అల్కగా మస్తుగా మాట్లాడచ్చు, నోరే కదా ఏం పాడైంది, ఎటు పడితే మాట్లాడచ్చు. ఈయన గిట్లా అనొచ్చు, ఆయన గట్లా అనొచ్చు, ఆయన దొంగ అనొచ్చు, ఈయన లంగా అనొచ్చు, ఎటు పడితే మాట్లాడచ్చు. కేసీఆర్ గారి కుటుంబము, ఈ గ్రామము తెలిసిన వాళ్ళు, ఈ గ్రామంలో ఉండే పెద్దలకు తెలుసు. ఇక మా డాక్టర్ బాలకృష్ణరావు గారు కూడా ఇక్కడే ఉన్నారు. మా నేను మొదటిసారి కలుస్తున్న వారిని, మొదటిసారి రెండోసారి అంతే, ఇదివరకు ఎప్పుడు కలవలేదు నేను. ఈ ఊరి అల్లుడు ఆయన, మా నాయనమ్మకు దగ్గర బంధువు. మొదటిసారి ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన అంటే, ఇప్పుడు బాన్స్వాడలో ఒకసారి డాక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యి గవర్నమెంట్లో ఇప్పుడు బాన్స్వాడలు ఉంటున్నారు. కోనాపూర్ అనగానే ఆయనకు కూడా ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించి కలవడానికి ఇక్కడ దాకా వచ్చిండ్రు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, కేసీఆర్ గారు పుట్టిన్నాడే ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు 100 ఎకరాలు ఆ కుటుంబానికి ఉన్న కుటుంబంలో పుట్టిండు. ఆయన కొత్తగా ఆస్తులు, కొత్తగా ఒక ఆడ ఒక ఆయన అంటాడు ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అంటాడు. ఫామ్ హౌస్ ఎక్కడిది, మన ఎక్కడిది, ఆడ ఉన్నది పొలం. ఆ పొలంలో మధ్యలో ఒక ఇల్లు కట్టుకుంటే దానికి ఫామ్ హౌస్ అని పెట్టి, దానికి ఇక లేనిపోని అడగోలు ప్రచారాలు. ఒక ఇక ఈ మాట అంటే బాగుండదు కానీ, ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన, ఒక రైతు కుటుంబంలో పుట్టిన పెద్ద ఆయన ఈరోజు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టే ఇన్ని కార్యక్రమాలు రైతుల కోసం జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి మనం చుట్టూ తిరిగి చూస్తే మనకు అర్థమవుతుంది, 24 గంటల కరెంటు ఉచితంగా రైతులకు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ ఉన్నది అంటే కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. అదేవిధంగా 50,000 కోట్ల రూపాయలు, 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 50,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో మీరు మళ్ళా వెనుకకు అట్టే అవసరం లేకుండా రైతు బంధు రూపంలో 63 లక్షల రైతన్నలకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశ చరిత్రలో కేసీఆర్ ప్రభుత్వం. ఎవరన్నా చేసినరా 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చినాక, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎక్కడన్నా ఒక రైతు చచ్చిపోతే, ఎట్లా చచ్చిపోయినా, పాము గుట్టి చచ్చిపోయినా, షాక్ కొట్టి చచ్చిపోయినా, గుండెపోటుతో చచ్చిపోయినా, ఆయనకు ఏమాత్రం ఒక రూపాయి కట్టే అవసరం లేకుండా ఎల్ఐసీల ప్రభుత్వమే మొత్తం పైసలు కట్టి 5 లక్షల రూపాయలు దినవారం కాకముందే ఆ కుటుంబానికి అందుతున్నాయంటే అది కేసీఆర్ ప్రభుత్వం, అది రైతుల పట్ల ఆయనకున్న ప్రేమ. చెప్పాలంటే చాలా ఉన్నాయి. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, ఇవాళ ఈ నేల మొత్తం, ఈ ప్రాంతం మొత్తం, ఈ కామారెడ్డి కావచ్చు, పక్కనున్న సిరిసిల్ల కావచ్చు, అటు కింద ఉండే ఉస్నబాదు, చొప్పదండి, మానకొండూరు, ఈ ప్రాంతాలు మొత్తం, దుబ్బాక, సిద్దిపేట, ఈ ఏరియా మొత్తం దుర్భిక్ష ప్రాంతం, మెట్ట ప్రాంతం. ఇట్లాంటి ప్రాంతాల్లో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ద్వారా రికార్డు సమయంలో 4 ఏళ్ల లోపలనే ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మాణం చేసి, ఈరోజు ఎర్రటి ఎండల్లో కూడా మానేరు మత్తళ్ళు దుంకుతున్నదంటే అది కేసీఆర్ గొప్పతనం, అది కేసీఆర్ పనితనం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.